హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు విజయ బ్రదర్స్. దిస్ ఇస్ మోనికా. సో ఈరోజు అశోక్ నగర్ బ్రాంచ్లో ఉన్నానండి. బ్యూటిఫుల్ చినియా బనారస్ పట్టు చూపించబోతున్నాను. మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే అడ్రస్ తెలిసిందే కదా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్, కెఫే విక్టోరియా లేన్కి లోపలికి రాగానే కనిపించేస్తుంది. అడ్రస్లో ప్రాబ్లమ్ అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. అండ్ ఈరోజు ఎపిసోడ్లోని ఫస్ట్ శారీ చూసేద్దాం. చాలా బాగుందండి శారీ. మాత్రం లైట్ పౌడర్ బ్లూ అంటాం కదా, మధ్యలో అంతా పౌడర్ బ్లూ వచ్చింది. బోత్ ది సైడ్ సీ గ్రీన్ బార్డర్స్ తీసుకున్నాం, అంటే కాంట్రాస్ట్ సీ గ్రీన్తో వచ్చింది. ఫస్ట్ బార్డర్స్ చూసేయండి. మనకి పైన వైపున ఒక 2 inches సీ గ్రీన్ బార్డర్, అంతా కూడా గోల్డెన్ సరీ వీవింగ్తో డైమండ్ ప్యాటర్న్, నీట్గా టెంపుల్స్ ఇచ్చేసి ఎండ్ చేశాము. కింద వైపున బార్డర్స్ చూసేయండి, 6 inches బార్డర్ వచ్చింది. మంచి సీ గ్రీన్ బార్డర్, కంప్లీట్ గోల్డెన్ సరీతో డైమండ్ ప్యాటర్న్, మధ్య మధ్యలో మనకి ఇలా ఫ్లోరల్స్తో నీట్గా రుద్రాక్షలో వచ్చారు. అంటే ఒక రౌండ్ ఫ్లోరల్ ఇచ్చేసి థ్రెడ్ వీవింగ్తో నీట్గా ఫ్లోరల్స్ ఇచ్చాయి అనమాట. ఫ్లోరల్స్ క్రీపర్స్ అలా స్ప్రెడ్ అవుతున్నాయి రౌండ్ లో. టెంపుల్స్ ఇచ్చేసి ఎండ్ అయిపోయాయి. బాడీ పార్ట్ అంతా చూసేయండి, గోల్డెన్ జరీ వీవింగ్తో నీట్ గా మనకి ఇలా ఫ్లోరల్ ప్యాటర్నే, మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ స్ప్రెడ్ అవుతూ డైమండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఆల్టర్నేటివ్ డైమండ్స్లో మనకి చిన్న చిన్నగా ఫ్లోరల్స్ ఇచ్చారు. సో శారీ అంతా ఏంటంటే డైమండ్స్ ఫామ్ అవుతున్నాయి, మధ్యలో ఫ్లోరల్స్ వచ్చేసాయి. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్తో నీట్గా మోటివ్స్ వచ్చేసాయి పళ్ళులో. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాము. ప్రైస్ 6500, 6500 పడుతుందండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను సో దట్ మీకు ఐడియా వచ్చేస్తుంది. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ పింక్కి డార్క్ పింక్ కాంబినేషన్, సేమ్ ప్యాటర్న్ అండి, ఏమీ డిఫరెన్స్ లేదు. జస్ట్ కలర్ చూపిస్తున్నాను. సో మీకు కలర్ నచ్చితే ఇమీడియట్గా స్క్రీన్ షాట్ చేసేసుకోండి. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో వీవింగ్ బ్లౌజ్. ఇందాక దాంట్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, ఇందులో ఏంటంటే కంప్లీట్ వూవన్ వచ్చేసింది. సో మీరు వర్క్ అవి ఏం అవసరం లేదు, కంప్లీట్ వీవింగ్ ఇచ్చారు, శారీలో వచ్చినటువంటి బార్డర్ ఇచ్చారు. సేమ్ ప్రైస్ పడుతుందండి 6500. మీరు ఎలా కావాలనుకుంటున్నారో చూసి స్క్రీన్ షాట్ చేసేసుకోండి. ఇది వచ్చేసి బ్లూ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్, పౌడర్ బ్లూకి డార్క్ బ్లూ, సేమ్ ప్యాటర్న్, ఏమీ డిఫరెన్స్ లేదు. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి బ్లూ. ఆల్రెడీ పింక్ గ్రీన్ బ్లూ అలా చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ చూడండి, పిస్తా షేడ్. బ్యూటిఫుల్గా ఉంది, మంచి పిస్తా షేడ్, సేమ్ ప్యాటర్న్, ఏమీ డిఫరెన్స్ లేదు. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా. పళ్ళు కూడా చూసేయండి, మనకి కాంట్రాస్ట్లో ఊవెన్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో ఉంటుందండి. బ్లౌజ్ పార్ట్ మంచి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్. బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే ఈ శారీ లుక్ అనేది బయటకు వస్తుంది, బికాస్ మంచి పెద్ద బార్డర్ ఇచ్చారు కదా. స్టిచ్ చేసి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. 6500 పడుతుందండి. నెక్స్ట్ ఇదే ప్యాటర్న్లో ఇంకొక వర్క్ చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్లో మాత్రం ఏం డిఫరెన్స్ లేదండి, సేమ్ చినియా బనారసే. మనకి ఫ్యాబ్రిక్లో డిఫరెన్స్ లేదు, వీవింగ్లో కాస్త డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ కలర్ చూస్తున్నారు కదా, బేబీ పింక్ డార్క్ కలర్ పింక్ కాంబినేషన్తో తీసుకున్నాం. బోత్ ది సైడ్స్ మనకి సేమ్ సైజ్ సేమ్ స్టైల్ బార్డర్స్ వచ్చేసాయి. ఈజీగా ఒక 4 to 5 inches బార్డర్, అది కూడా గోల్డెన్ సరీ వీవింగ్తో స్లాంటింగ్ లైన్స్ బార్డర్ బోత్ ద సైడ్స్ లాగా ఇచ్చేసి మధ్యలో మనకి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ ఇచ్చారు. ఫ్లవర్స్ మాత్రం సిల్వర్ ఇచ్చేసి మిగిలినంతా గోల్డ్లో వెళ్ళిపోతుంది. నీట్గా లీవ్ స్టైల్ బార్డర్ ఇచ్చేసి ఎండ్ చేశారు. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, గోల్డెన్ జరీ ఉవెన్ ఫ్లోరల్స్, శారీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు మంచి గోల్డెన్ జరీ వీవింగ్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్, కంప్లీట్ వీవింగ్తో ఇచ్చారండి. బ్లౌజ్ అనేది చాలా రిచ్గా కనబడుతుంది. మీరు హై నెక్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకున్నా చాలా రిచ్గా కనబడుతుంది. శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో తీసుకున్నాం, మంచి బనారస్ బ్లౌజ్ అనమాట. ఫ్యాబ్రిక్ మాత్రం చినియా, సూపర్గా ఉంది శారీ. సేమ్ ప్రైస్ 6500. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూసేయండి. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్, సేమ్ ప్యాటర్న్, జస్ట్ కలర్ వేసుకుంటే ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఇలా వీవింగ్ స్టైల్లో ఉంటుందండి. మీకు నచ్చిన కలర్ కనిపించినప్పుడు స్క్రీన్ షాట్ చేసేసుకోండి. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్. ఇందాక చూసింది మీకు బేబీ పింక్ కదా, ఇదేంటంటే మనకి పీచెస్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్తో వచ్చింది. చాలా డిఫరెన్స్ ఉందండి ఈ శారీకి ఆ శారీకి, జస్ట్ కలర్లో అంటున్నాను. వీవింగ్ అంతా సేమ్, పళ్ళు కూడా చూసేయండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో మంచి బనారస్ వీవింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ ప్రైస్ 6500, 6500. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ.
చూస్తున్నారు కదా పౌర బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ శారీ అంతా ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేసాయి బోత్ ద సైడ్స్ మనకి నీట్ గా గోల్డెన్ జరీ వూవెన్ బార్డర్స్ పళ్ళు వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో వీవింగ్ బ్లౌజ్ 6500 సో ఈ ప్యాటర్న్ లో ఇంకొక కలర్ కూడా ఉంది అది వచ్చేసి ఆరెంజ్ విత్ గ్రీన్ ఎవరైతే మనకి బాగా బ్రైట్ అండ్ వైబ్రెంట్ కలర్స్ కావాలి అనుకుంటారో ఈ ప్యాటర్న్ అంటే ఈ కలర్కి వెళ్ళిపోండి కలర్ చాలా బ్రైట్గా ఉందన్నమాట ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పళ్ళు కూడా చూసేయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ ప్రైస్ 6500 6500 సో చిన్యాలో ఇంకొక వెరైటీ అవైలబుల్గా ఉంది అండ్ ఈ వెరైటీ కూడా సూపర్గా ఉంది సో కలర్ చూస్తున్నారు కదా మనకి ఏంటంటే లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చేసింది పైన వైపున బార్డర్ చూడండి ఈజీగా ఒక 3-4 inches బార్డర్ గోల్డెన్ జరీ వీవింగ్తో మనకి డైమండ్ ప్యాటర్న్ బోత్ ద సైడ్స్ మనకి ఏంటంటే చూడడానికి పైతాని ప్యాటర్న్ లా కనబడుతుంది బికాస్ గోల్డెన్ పైన మనకి కలర్డ్ వీవింగ్తో మనకి సింపుల్గా ఇలా హాకీ స్టిక్స్ లాగా ఇచ్చారు సో చూడడానికి కాస్త పైతాని లుక్ ఉంది బార్డర్స్లో కింద వైపున బార్డర్ కూడా చూసేయండి సేమ్ పైన వచ్చినటువంటి బార్డరే ఇచ్చేసి మనకి గోల్డెన్ పైన కలర్డ్ కంప్లీట్ కలర్ఫుల్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ ఇచ్చారు సో పైతాని లుక్ కనబడుతుంది మీరు కంప్లీట్గా కట్టుకుంటే బార్డర్ అనేది ఇంత బాగా ఎలివేట్ అవుతుంది బాడీ పార్ట్ చూస్తున్నారు కదా గోల్డెన్ జరీ వీవింగ్తో నీట్గా మోటివ్స్ వచ్చేసాయి శారీలో నిండుగా పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్లో వూవెన్ ప్యాటర్న్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఉంటుందండి బ్లౌజ్ పార్ట్ కంప్లీట్ వీవింగ్ బ్లౌజ్ ఇచ్చారు అంటే బనారస్ వీవింగ్ బ్లౌజ్ ఇచ్చారు శారీలో వచ్చినటువంటి పైతాని ప్యాటర్న్ బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాం సేమ్ ప్రైస్ పడుతుంది 6500 6500 ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ కలర్ కూడా చూసేయండి మంచి హాఫ్ వైట్ విత్ గ్రీన్ ఇది మనకి లైట్ పిస్తా గ్రీన్కి గ్రీన్ వచ్చింది కదా సేమ్ ప్యాటర్న్ అండి ఏంటంటే హాఫ్ వైట్కి గ్రీన్ వచ్చింది హాఫ్ వైట్ కూడా కాదు కాస్త లెమనిష్ షేడ్ టింట్లో ఉందన్నమాట సేమ్ ప్యాటర్న్ ఏమీ డిఫరెన్స్ లేదు 6500 పడుతుంది సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్కి డార్క్ పింక్ కాంబినేషన్తో తీసుకుందాం టమాటో షేడ్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ పళ్ళు కూడా చూసేయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ బనారస్ బ్లౌజ్ ఉంటుంది 6500 6500 మన నెక్స్ట్ కలర్ పౌడర్ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ సేమ్ పైతాని స్టైల్ బార్డర్స్ బాడీ పార్ట్ అంతా కూడా గోల్డెన్ జరీతో నీట్గా ఫ్లోరల్స్ వచ్చేసాయి పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో బనారస్ వీవింగ్ బ్లౌజ్ వచ్చింది ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ 6500 అండ్ ఇందులో మన దగ్గర ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూతో బ్యూటిఫుల్గా బ్లూ షేడ్స్తో వచ్చింది సో బోత్ సేమ్ ఉన్నాయి దగ్గర దగ్గరగా మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లో చినియా బనారస్ పట్టు 3 varieties చూపించాను విత్ ఆల్ డిఫరెంట్ కలర్స్ హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ మనకి అశోక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయి డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ ద్వారా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీకు నచ్చిన శారీస్ని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారు కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బై బై